రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం రోజున రాత్రి 9 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించి సంఘీభావాన్ని ప్రకటించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బోయిన్పల్లి మండల కేంద్రంలోని ప్రతి గ్రామంలో ఆదివారం రోజున రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించారు. దేశ ప్రజలంతా కరోనా మహమ్మారిని పారద్రోలడానికి వైద్యులు, పోలీస్ శాఖ, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న కృషికి సంఘీభావంగా దీపాలు వెలిగించారు. దీంట్లో మేము సైతం అంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, వైద్యులు దీపాలు వెలిగించి మోదీ పిలుపుకు భారీగా స్పందించారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో సైతం దీపాలు వెలిగించడం విశేషం. బోయిన్పల్లిలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లతశ్రీ, ఎంపీటీసీ సంబబుచ్చమ్మ పాల్గొన్నారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు బోయిన్పల్లి గ్రామంలో లైట్లు ఆర్పేసి దీపాలు, జ్యోతులు వెలిగించడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ మన ఆశయాల మేరకు ఏదంటే కరోనా వస్తుందని జాగ్రత్త కొద్దీ ఉండాలి. ఇంకా 14వ తేదీ దాకా కూడా ఎవరు ఇళ్ళ నుండి బయటకు వెళ్ళొద్దు. మీరందరూ దయచేసి తగు జాగ్రత్తలు తీసుకుంటే మనందరికీ ఎంతో బాగుంటుంది. ఏదో అత్యవసరమైతేనే ఎవరన్నా బయటికి వెళ్ళాలి, లేకుంటే మాత్రం జాగ్రత్త కొద్దీ ఉండాలని గ్రామ ప్రజలందరికీ దయచేసి మరోసారి కృతజ్ఞతలు తెలుపు ముగిస్తున్నాను. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాత్రి 9 గంటల 9 నిమిషాల ప్రాంతంలో దేశ ప్రజలందరూ తమ ఐక్యతను చాటేలా కరోనా పోరుకు సంఘీభావంగా ముసలి, ముతక, చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ జ్యోతులు వెలిగించి తమ ఇంటి వద్దే, తమ బాల్కనీలలో కానీ, ఇంటి ముందు వాకిట్లలో కానీ దీపాలు వెలిగించినందుకు బోయిన్పల్లి గ్రామ ప్రజలందరకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ప్రజలందరూ ఐకమత్యంగా ఉంటూ మేమందరం ఒకటే అని చాటి చెప్తూ ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటూ ఈ లాక్డౌన్ను ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన టైం వరకు కొనసాగించేలా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రజలందరూ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు నడుచుకోవాలని తెలియజేసుకుంటున్నాను. గ్రామ ప్రజలందరూ ఇన్ని రోజులు ఎలా సహకరించారో, అలాగే కరోనా వైరస్ అంతమయ్యేంత వరకు కూడా సామాజిక దూరం పాటిస్తూ మాకు అలాగే సహకరించాలని మనవి. అలాగే ఈరోజు జ్యోతి వెలిగించే సమయంలో సంకల్ప బలం చేసుకున్న ప్రతి ఒక్కరి ఆశ నెరవేరేలా, కరోనా వైరస్ అంతమయ్యేలా మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను.